సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. నమస్తే సార్. అంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో, ఎంత మంచి స్నేహితులైనా సరే చిన్న చిన్న ఈగోల వల్ల విడిపోతున్నారు అనేసి చాలామంది స్టార్స్ చెప్పారు. అందులో రానా, నాని వీళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు నిజంగానే వాళ్ళ మధ్యలో ఈగోలు ఉండడం, వాళ్ళు విడిపోవడం, ఇవన్నీ ఉంటాయా సార్? అలా కదంటే ఇది ఈ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అయింది? రానా ఈ మధ్యకాలంలో ఒక టాక్ షో చేస్తున్నాడు. ఈ టాక్ షోలో భాగంగా నానితో జరిపినటువంటి ఇంటరాక్షన్లు, దొర్లిన విషయాలని కొన్ని వెబ్సైట్స్ కథనాలుగా రాసినాయి. ఈ రాసిన దానిలో దొర్లిన అభిప్రాయాలు ఇవన్నీ, అంటే ఈగోస్ ఉంటాయి ఖచ్చితంగా, ఈగోస్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే రామానాయుడు గారు తనతో మాట్లాడిన కొన్ని విషయాలు ప్రస్తావించాడు. నాని ఏమంటాడంటే, ఒక క్లాస్ రూమ్లో ఓ పదేళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కలిసి ఒక క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది, జీవితాంతం కొనసాగుతుంది. అక్కడ ఈగోస్ ఇవన్నీ ఉండవు. కానీ ఇండస్ట్రీలో ఇంతకాలం కలిసి ఉన్నా కానీ ఎవరితోనూ అలాంటి రిలేషన్ రాలేదు. అంటే స్కూల్లోనో లేకపోతే కాలేజీలోనో ఏర్పడేటువంటి ఆ ఫ్రెండ్షిప్ లాంటిది ఇక్కడ అలాంటి రిలేషన్ దొరకలేదు అన్న టోన్లో ఆయన మాట్లాడినప్పుడు ఈయన రామానాయుడు గారి ప్రస్తావన తీసుకొచ్చి, రామానాయుడు గారు ఇండస్ట్రీ పీపుల్ తన్ని కలిసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాడు, అలాగే బయట వాళ్ళు వచ్చినప్పుడు, ఇండస్ట్రీ పీపుల్ కాని వాళ్ళు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాడు అనేది తన అబ్జర్వేషన్ తను చెప్పాడు రానా. అలా వాళ్ళిద్దరూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు ఆయన అన్న మాటల్లో గొడవ ఏంటి, క్లాస్ రూముల్లో ఉండేటువంటి రిలేషన్స్ వేరు, అది అక్కడ కూడా స్పర్ధ ఉంటుంది, అంటే ఎవరు ర్యాంక్ తెచ్చుకోవాలి ఈ గొడవ ఉంటుంది. కానీ ఇది జీవితానికి సంబంధించిన గొడవ. ఇండస్ట్రీలో వీళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ప్రొఫెషన్లో ఎవరు ప్రతి ఒక్కళ్ళు గెలవాలనేదే ప్రోగ్రామ్. ఈ గెలుపు అనేటువంటి సంఘర్షణలో భాగంగా పోటీ అనివార్యంగా ఉంటుంది. ఈ పోటీ అనేది ఈగోగా కనిపిస్తుంది, కానీ అది పోటీయే. అంటే ఎవరికి ఏ మేరకు స్పేస్ ఇవ్వాలి, ఎవరితో ఏ మేరకు కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు బాలకృష్ణకి, చిరంజీవికి ఒక పోటీ ఉండేది ఆ జనరేషన్లో. ఆ ముందు జనరేషన్లో ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణకి, ఎన్టీఆర్కి మధ్య కూడా పోటీ ఉండేది. ఈ పోటీ ఉన్న సందర్భంలో వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం నడిచేది. రెండు శిబిరాలుగా ఏర్పడిపోయి ఇండస్ట్రీ నడిచిన రోజులు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ నిర్మాతలు వేరు, ఏఎన్ఆర్ నిర్మాతలు వేరు అని రెండు శిబిరాలుగా ఇండస్ట్రీ విడిపోయి ఉన్న సందర్భం కూడా మనం చూసాం. వాళ్ళ మధ్య మాటలు లేని వాతావరణం కూడా కొంతకాలం నడిచింది. కానీ వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు, కలిసి సినిమాలు చేశారు. అంటే అంత శిబిరాలుగా చీలిపోయిన సందర్భంలో కూడా 15 సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇది ఏ ఇండస్ట్రీలో జరగల. అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ టాప్ స్టార్స్ ఉంటారు, ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి అన్ని సినిమాల్లో నటించడం అనేది ఇంకెక్కడా జరగలేదు, తెలుగులోనే జరిగింది. అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అలా నటించారు. నటించిన సందర్భంలో ఎవరి క్యాంపులు వాళ్ళకు ఉండేవి, ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. నారాయణ రెడ్డి గారు సినిమా కవిగా ప్రవేశించినప్పుడు ఆయన మొదట దుక్పాటి మధుసూదనరావు గారిని అప్రోచ్ అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రొడ్యూసర్ ఆయన. అప్రోచ్ అయినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, చౌతల శిబిరం ఎన్టీఆర్ క్యాంప్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మీరు అక్కడ ఓపెన్ అవ్వండి. అక్కడ ఓపెన్ అయితే వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రొడ్యూసర్లు ఉంటారు. అక్కడ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు కొంచెం పెద్ద లిస్ట్ ఉంటుంది. సో అక్కడ మీరు ఓపెన్ అయిన తర్వాత ఎలాగో మేము కూడా వాడతాం. ఇక్కడ మీరు ఓపెన్ అవ్వటం వల్ల టెక్నికల్గా మీకు ప్రాబ్లం రావచ్చు అని చెప్పి పంపించాడని నారాయణ రెడ్డి గారే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అట్లా నేను
ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యాను. తర్వాత ఎన్టీఆర్ గారి సొంత సినిమా ద్వారా ఆయన గులేబక్క వాళ్ళ కథ ద్వారా రచయితగా పరిచయం అయ్యాడు, సినిమా కవిగా. ఆ తర్వాత ఆయన అన్నపూర్ణకి రాశాడు, తర్వాత మిగిలిన ఏఎన్ఆర్ బ్యానర్లు అన్నిటికీ రాశాడు. ఇక్కడ ఓపెన్ అయి ఉంటే అక్కడ రాయటం కుదురుండేది కాదేమో అని కూడా అన్నాడు ఆయన. అంటే అంత శిబిరాలుగా చీలిపోయిన సందర్భంలో కూడా వాళ్ళు కలిసి సినిమాలు చేశారు. రామారావు నాగేశ్వరరావు, కృష్ణ శోభన్ బాబుల మధ్య కూడా అది ఉండేది. ఒక సినిమాలో కృష్ణగారి క్యారెక్టర్ అంటే పేర్లు వేయటం దగ్గర కూడా ఆ గొడవ ఉండేది. అంటే మిస్ అమ్మ టైంలో ప్రాబ్లం రాలేదు, కానీ గుండమ్మ కథ టైంకి స్టార్డమ్ వచ్చేసింది ఇద్దరికి. వచ్చిన తర్వాత ఈ సినిమాలో తారాగణం మీ అభిమాన తారలే అని వేశాడు ఆయన. ఎవరి పేర్లు వేయకుండా అంటే ఫొటోస్ వేస్తారు, రామారావు గారి ఫోటో, నాగేశ్వరరావు ఫోటో వేసేసి దాని మీద. ఈ పద్ధతి తర్వాత రోజుల్లో కూడా కొనసాగింది. కృష్ణ శోభన్ బాబు సినిమాలలో కూడా ఇదే, ఎవరి పేరు ముందు వెయ్యాలి, ఎవరి పేరు తర్వాత వెయ్యాలి అనేది సమస్య. ఓకే, ఇలాంటి ఈగో క్లాషెస్ అనేవి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్నాయి. లేవు అనేది అంటే మేమందరం ఒకటే అని చెప్తారు, కానీ పోటీ ఉంటుంది ఎవరు నంబర్ వన్ అనేది. మహాసంగ్రామం సినిమాలో కృష్ణగారి రోల్ ఎక్కువ ఉంది, తనది తక్కువ ఉంది అని శోభన్ బాబు గారికి ఇబ్బంది అనిపించింది. అనిపించి ఫర్దర్గా నేను ఇంకా మల్టీస్టారర్స్ చేయను అని ప్రకటించాడు ఆయన బహిరంగంగా. కారణం ఏమిటి, అది యాక్చువల్గా ఒక హీరో కోసం రాసుకున్న కథ, ఒక హీరో డ్యూయల్ రోల్ అని రాసుకున్న కథ. పరుచూరి బ్రదర్స్ ఎన్టీ రామారావు గారితో చేయాలి ఆ సినిమా అనుకున్నారు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు సినిమాలు చేసే మూడ్లో లేను అనటంతో అది ఆ ప్రాజెక్టు బయటకు వచ్చింది. వచ్చి రెండు క్యారెక్టర్లుగా మార్చి కృష్ణ శోభన్ బాబులకి షేర్ చేశారు. డ్యూయల్ రోల్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ ఎక్కువ ఒక క్యారెక్టర్ తక్కువ అనే గొడవ ఉండదు. ఎప్పుడైతే ఒక పాత్ర అంటే అందులో సైనికాధికారి పాత్ర శోభన్ బాబు, విప్లవకారుడి పాత్ర కృష్ణ చేశాడు. చేసినప్పుడు విప్లవకారుడి క్యారెక్టర్ డామినేటింగ్గా ఉంటుంది సహజంగానే. ఆ డామినేషన్ అనేది ఆయన్ని ఇబ్బంది పెట్టింది, శోభన్ బాబుని ఇబ్బంది పెట్టి నేను ఇంకా ఫర్దర్గా మల్టీస్టారర్స్ చేయను అని ప్రకటించేదాకా వెళ్ళింది. అలాగే చాలా సందర్భాల్లో అభిమానుల మధ్య కూడా ఈగో క్లాష్ ఉంటుంది. ట్రిపుల్ ఆర్ మూవీలో కూడా కొంచెం రామ్ చరణ్ గారిది డామినేటింగ్ క్యారెక్టర్ కదా సార్, అలా అంటే రామ్ చరణ్ హీరో దానిలో. ఓకే, అంటే వాస్తవంగా కథ ప్రకారం చూస్తే దాన్ని ట్రిపుల్ ఆర్ అని పేరు పెట్టారు, కానీ ఒరిజినల్ టైటిల్ ఏంటిది ఆ సినిమాకి, రామాంజనేయ విజయం. అంటే ఆ సినిమా చివరిలో రాముడిగా రామ్ చరణ్ని, ఆంజనేయ స్వామిగా ఎన్టీఆర్ని సింబలైజ్ చేస్తాడు డైరెక్టర్. అది కదా సినిమా క్లైమాక్స్. ఈయన భుజాల మీద ఎత్తుకుని పెడుతూ ఆయన ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. అంటే రాముడిగా ఆయన, అలాగే సీతగా తను, హనుమంతుడిగా ఎన్టీఆర్ని ప్రొజెక్ట్ చేస్తారు. అది కరెక్ట్గానే పోర్ట్రేట్ అయిందంటారా బయటికి? అంటే చాలా మంది ఇట్లా వర్గాలుగా విడిపోయి మా హీరో తక్కువ ఉన్నాడు, మా హీరో ఎక్కువ ఉన్నాడు. అనివార్యంగా రామాయణం అనే సినిమాలో ఆంజనేయ స్వామికి పెద్ద పాత్ర ఉన్నప్పటికీ రామాయణంలో హీరో ఎవరు అంటే ఏం చెప్తారు, ఎవరైనా రాముడనే చెప్తారు కదా. అట్లా ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎవరు హీరో అంటే రామ్ చరణ్ అని చెప్పక తప్పని పరిస్థితి. ఇలా ప్రతి సందర్భంలో నడుస్తుంది, ఈగో క్లాషెస్ ఉంటాయి, ఇండస్ట్రీలో ఉండకుండా ఉండవు, పోటీ ఉంటుంది వాళ్ళ మధ్య, నెంబర్ వన్ ఎవరవ్వాలి అనేది గొడవ ఉంటుంది. ఈ ఘర్షణలో కొంతమంది రేసులో నుంచి తప్పుకుంటారు, తప్పిస్తారు, యుద్ధాలు స్టార్ వార్స్ జరుగుతాయి. ఈ స్టార్ వార్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్ స్టేజీల మీద, ఇప్పుడు ఎవరో ఎందుకు మోహన్ బాబు గారు, చిరంజీవి గారు స్టేజీల మీద ఎన్నో సార్లు అనుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి కదా. అంటే వాళ్ళు టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ అని వాళ్ళకు ఒక టైటిల్ ఉంది. ఓకే, అంటే మోహన్ బాబు ఒక రకంగా తన అచీవర్నే అనుకుంటాడు ఆయన. అంటే ఆయనకు ఒక ఇది ఉంది, ఒక అంటే ఒక లింక్ ఉంది. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం చిరంజీవిని తీసుకున్నారు. ఎర్లీ డేస్లో చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఎన్టీఆర్తో చేయాల్సిన సీన్, అది సీనియర్ ఎన్టీఆర్తో చేయాల్సిన సీను. ఈయన మీద వర్కౌట్ అవ్వలేదు అది. ఓకే, ఒక 5 రోజులు షూట్ చేశారు కొండవీటి సింహమే. ఆ షార్ట్ దగ్గర ఎన్టీఆర్ చాలా ఫెరోషియస్గా
అలా ముందుకు వచ్చినప్పుడు నిలబడి తట్టుకుని డైలాగ్ చెప్పాలి. అక్కడ ఆయన ఆయన కొంచెం తడబడ్డాడు చిరంజీవి గారు. ఓకే, అంటే ఆయన ముందుకి అడుగు వేసినప్పటికీ ఈయన అంటే ఆయన కంఫర్ట్గా ఉంచడం కోసం రాఘవేంద్రరావు గారు చాలా కష్టపడ్డాడు. అయినప్పటికీ ఆయన కొంచెం ఒక అడుగు వెనక్కి వేయటం జరిగేది. ఓకే, ఇది జరగకూడదు, ఎదుర్కోవాలి, సీరియస్గా ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు. అప్పుడు ఈయన్ని ఆపి మోహన్ బాబుతో చేయించారు ఆ క్యారెక్టర్. దాంతో తను ఎచీవర్నే అనుకుంటాడు ఆయన. ఓకే, అయితే ఆ సీను, ఆ సినిమా, అప్పటి పరిస్థితి, అప్పటి వాతావరణం, ఎన్టీఆర్కు ఉన్నటువంటి అప్పటి ఆ ఇమేజు, ఆ గొడవ, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అది మొదటి సినిమా ఆయనకి. తర్వాత ఎదురు తిరుగులేని మనిషి అన్న సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించాడు చిరంజీవి. అందులో ఆ ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది లేదు. ఇద్దరికీ అంటే ఒక రకమైన మల్టీ స్టారర్, కాకపోతే ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుంది అందులో కూడా, కానీ అంత బెరుకుగా ఉండడు చిరంజీవి. చిరంజీవితో ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి ఆయనకి ఆ సినిమాలో ఎన్టీఆర్కి. ఉన్నప్పటికీ అంత బెరుకుగా కనిపించడు, అప్పటికి అలవాటు పడ్డాడు ఆయన ఇండస్ట్రీ. ఎందుకు సార్ వాళ్ళిద్దరికే పర్టికులర్గా ఇలాగా? అంటే ఒక టైం ఓకే, ఈయన 78లో వచ్చాడు. ఎవరు? చిరంజీవి. ఓకే, ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది 78, 77 నుంచి ఉన్నాడు ఆయన మెడ్రాస్లో. ఓకే, 75లో మోహన్ బాబు గారు ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గాను అసోసియేట్గాను పనిచేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన తెర మీద సీరియస్గా కనిపించింది 75లో. అలా వీళ్ళిద్దరికి ఒక 2 ఏళ్ల వ్యత్యాసం ఉంది. 2 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ ఈయన విలన్గా చేశాడు ప్రారంభంలో. చిరంజీవి కూడా నెగిటివ్ రోల్స్లోనే పేరు వచ్చింది ఆయనకి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఈ సినిమాలు అన్నిట్లోనూ, అలాగే వీళ్ళిద్దరూ కలిసి విలన్లుగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. కొత్తపేట రౌడీ సినిమాలో ఇద్దరు ఉంటారు, ఇద్దరు విలన్ గ్యాంగ్లోనే ఉంటారు. ఇద్దరు మెయిన్ విలన్స్ కాదు, విలన్ గ్యాంగ్లో ఉంటారు అంతే. కృష్ణగారి సినిమా అది. అలాగే కృష్ణగారి కొత్త అల్లుడు సినిమాలో కూడా సత్యనారాయణ తమ్ముడుగా విలన్గానే కనిపిస్తాడు చిరంజీవి. మోసగాడు అనే శోభన్ బాబు సినిమాలో కూడా విలన్గానే ఉంటాడు చిరంజీవి. ఇలా ఆయన విలన్గా చేస్తూ హీరోగా మారాడు. మోహన్ బాబు కూడా మారాడు. కానీ హీరోకి ఆ టైంలో యూత్ హీరో నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ కంటెంట్ని 100% ఇవ్వగలిగాడు ఆయన చిరంజీవి. అంటే ప్రతి జనరేషన్కి అభిరుచులు మారుతాయి. ఈ మారిన అభిరుచులకు అనేక కారణాలు ఉంటాయి. అంటే టీవీ, విసిఆర్ అందుబాటులోకి వచ్చిన యూత్ అప్పుడే వాళ్ళు మైకేల్ జాక్సన్ని అలాగే ర్యాంబో తరహా సినిమాలు చూస్తున్నటువంటి యూత్ అది. ఆ తరహా హీరోయిజంని వాళ్ళు తెర మీద చూడాలనుకున్నారు. అనుకున్నప్పుడు చిరంజీవి అవన్నీ ఇచ్చాడు, ఇవ్వటం ద్వారా కనెక్ట్ అయ్యాడు. దాన్ని అంగీకరించి తీరాలి ఎవరైనా. అంతే తప్ప ఆయన ఊరికినే మెగాస్టార్ కాలేదు. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే వీళ్ళకి రకరకాల ఈగోస్ అడ్డొస్తాయి. ఈ ఈగోస్ అడ్డొచ్చినప్పుడు మళ్ళీ అదే మోహన్ బాబు ఆ తర్వాత మళ్ళీ చిరంజీవితో స్నేహం కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు, ఈయనకి ఆయన మీద వ్యతిరేక అభిప్రాయాలు ఏం లేవు. ఆయనకి అర్థమైంది సీన్, ప్రతి వృత్తిలోనూ ఉన్నట్టుగానే ఇప్పుడు అల్లు అర్జున్కి రామ్ చరణ్కి కూడా ఆ స్పర్ధ ఉంది, ఆ క్లాష్ ఉంది. నటనా రంగంలోనే ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారితో కూడా అల్లు అర్జున్కి ఆ స్పర్ధ ఉంటుంది. దీన్ని పోటీగానే చూడాలి. అందుకని క్లాస్ రూముల్లో ఉండే స్నేహానికి వీళ్ళు వృత్తిపరమైనటువంటి ఇగోలు అంటే ఇగో అని అనక్కర్లేదు, కానీ స్పర్ధే అది. ఆ స్పర్ధ వలన వచ్చినటువంటి ఇగో ఇది కొత్త కాదు, తరతరాలుగా ఉన్నదే ఇది. తరతరాలుగా ఇండస్ట్రీలో ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా కనిపిస్తుంది అని జితేంద్ర కుమిలిపోయేవాడు. ఈ ఘర్షణ ఉంటుంది అనివార్యంగా. కృష్ణగారు ఎమర్జ్ అయినటువంటి తీరు చూస్తే అర్థమైపోతుంది. ఆయన చాలా ట్రాక్టికల్గా చాలా చివర మొదలయ్యాడు. ఆయన
మొదలై నెమ్మదిగా శోభన్ బాబుని దాటి ఆయన ఎర్లీ డేస్లో చాలామంది పోటీదారులు ఉన్నారు. అప్పుడు రామకృష్ణ, హర్నాథు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ దాటి శోభన్ బాబుతో ఘర్షణ, శోభన్ బాబుని దాటి ఆ తర్వాత 76 ఆ టైంకి అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా రేసు నుంచి తప్పించి ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా మార్చుకోగలిగాడు సన్నివేశాన్ని. అయితే ఆ తర్వాత రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 81లో ఆయన క్లోజ్ చేస్తాడు. 82లో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2-3 ఏళ్ళు మాత్రమే, ఖచ్చితంగా 1 ఏడాది మాత్రమే కృష్ణగారు సూపర్ స్టార్గా ఉండగలిగాడు. 83 రామారావు గారు జనవరిలో ముఖ్యమంత్రి అయ్యాడు. అదే సంవత్సరం ఖైదీ సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి పోటీకి వచ్చేసాడు, ఫామ్లోకి వచ్చేసాడు. ఆ తర్వాత 2-3 ఇయర్స్ మొహమాటంగా కృష్ణగారు సూపర్ స్టార్ అనిపించుకున్నాడు, కానీ నిజానికి చిరంజీవి హవా మొదలైపోయింది. 85కు చిరంజీవి బిగ్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీగా స్థిరపడిపోయాడు. అప్పటికి నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా సార్. అంటే బాలకృష్ణ గారు కొంచెం లేట్ ఎంట్రీ. అంటే ఆయన మొదట 74లో బాలనటుడిగా ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 85లో ఆయన డిస్కో కింగ్ సినిమా నుంచి రెగ్యులర్గా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. అప్పటికి చిరంజీవి ఎమర్జ్ అయిపోయి ఉన్నాడు. ఆయన 78 నుంచి ఆ యుద్ధంలో ఉన్నాడు. బాలకృష్ణగా ఆ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన వారసత్వంలో వచ్చినటువంటి హీరో. అంటే బాలకృష్ణ ఎంట్రీ లేట్ అవ్వటం వలన ఎన్టీ రామారావు గారి ప్రొడ్యూసర్లు వాళ్ళు చిరంజీవి వైపు వచ్చారు. దేవి వరప్రసాద్ ఆయన రామారావు గారి ప్రొడ్యూసర్, ఆయన చిరంజీవి గారి నిర్మాతగా మారాడు. అలాగే త్రివిక్రమరావు గారు, అశ్విని దత్, వీళ్ళందరూ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు. వాళ్ళందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. నాగార్జున, నాగార్జున అది అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో కాబట్టి ఆయన నిర్మాతలు కొంతమేరకు నాగార్జునతో సినిమాలు తీశారు. తర్వాత యంగ్ జనరేషన్ ఆయనతో ట్రావెల్ అయింది అంతవరకే. కానీ ప్రధాన పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉండేది, చిరంజీవి బాలకృష్ణుల మధ్య ఉండేది. చాలా సందర్భాల్లో చిరంజీవికి వ్యతిరేకంగా బాలకృష్ణ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కూడా ఆయన నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు, కానీ మళ్ళీ కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళింట్లో ఫంక్షన్కి. చిరంజీవి గారి కూతురు పెళ్ళికి ఆయన డ్యాన్స్ చేసినటువంటి వీడియో కూడా ఉంది, బాలకృష్ణ గారు డ్యాన్స్ చేసిన వీడియో. ఆ రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. అలాగే ఆయన విమర్శించినప్పుడు బాలకృష్ణ ఇలా అన్నాడు మిమ్మల్ని అంటే, లేదు అతనిది చిన్నపిల్లాడి మనస్తత్వం, అతను ఏమన్నా నేను పట్టించుకోను అన్నాడు చిరంజీవి. కాబట్టి ఆ రిలేషను, ఆ ఘర్షణ అనివార్యంగా ఇండస్ట్రీలో ఉంటాయి, అందరి మధ్య ఉంటాయి. నిర్మాతల మధ్య ఉంటాయి, డైరెక్టర్ల మధ్య ఉంటాయి. దాసరి గారు, రాఘవేంద్రరావు గారు పైకి ఎంత గొప్పగా మాట్లాడుకున్నా ఇద్దరి మధ్య ఒక పోటీ నడిచేది. అలాగే ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి వాళ్ళిద్దరూ ఒకే జానర్లో సినిమాలు చేసేవాళ్ళు. ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ ఉండేది. ఇలా టాలీవుడ్ వార్స్ అనేది కామన్. దాని గురించి వీళ్ళు క్లాస్ రూమ్ రిలేషన్స్తో ఇండస్ట్రీ రిలేషన్స్ను పోల్చి దానికి రామానాయుడు గారిని లింక్ చేసి, ఆయన ఏదో ఇండస్ట్రీ పీపుల్ వచ్చినప్పుడు ఒకలాగా, బయట వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా రియాక్ట్ అయ్యేవాడు, ఇవన్నీ సహజంగా జరిగేవే కాకపోతే వీళ్ళు ఎంబోజ్ చేసి మాట్లాడుకున్నారు ఆ టాక్ షోలో. దాన్ని బయటకు తీసుకొచ్చి వార్తలుగా రాసేటప్పుడు ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తున్నారు, అంతకు మించి ఏమీ కాదు. ఓకే, థ్యాంక్ యూ.